ప్రెసిడెంట్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులని ఈ నెల సెప్టెంబర్ 20, 21, 22 తేదీలలో నిజామాబాద్ నగరంలో నిర్వహించదలుచుకున్నాం. ఈ క్లాసులలో విద్యార్థులు సమాజంలో జరుగుతున్న వివిధ సామాజిక అంశాలు, ఇతర అంశాలన్నింటి మీద చర్చ నిర్వహించి రాబోయే కాలంలో ఒక మంచి సమరశీల పోరాటాలకి నాయకత్వం వహించే విద్యార్థి రత్నాలు తయారు చేయాలనే ఆలోచనలో ఈ క్లాసులు నిర్వహిస్తా ఉన్నాం. జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ లాంటి వందలాది మంది విద్యార్థుల త్యాగాలని భుజాలు మోసుకొని 50 ఏండ్లుగా జార్జి రెడ్డి కలలకన్న సమాజ స్థాపన కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోరాటాలు కావచ్చు, ఈరోజు విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, శాస్త్రీయ విద్యా సాధన కోసం పోరాటం చేస్తున్న తీరు కావచ్చు, వీటిని భవిష్యత్ తరాలకు అందించడం కోసం పెద్ద ఎత్తున రాజకీయ శిక్షణ తరగతి నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్లాసులలో నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పుర ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ పీడిఎస్ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల విజయవంతం కోసం సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ లాంటి అమరుల త్యాగాలని భుజాన వేసుకొని జీనా హైతో మరణా సీకో, కదం కదం పర్ లడనా సీకో అంటూ 50 ఏండ్లుగా విద్యార్థి హక్కుల రక్షణ కోసం, ప్రజాస్వామిక వాతావరణ పరిరక్షణ కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటాలని మరింత పదునెక్కించి ముందుకు తీసుకోవడం కోసం ఈ క్లాసులు ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తా ఉన్నాం. ఈ నిజామాబాద్ నగరంలో జరిగే క్లాసుల విజయవంతం కోసం అందరూ. నా పేరు బోయిన్పల్లి రాము, పీడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మేము నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 20, 21, 22 తేదీలలో జనరల్ కౌన్సిల్ అండ్ క్లాసులు జరుపుకోబోతున్నాం పీడిఎస్. ఈ క్లాసులలో జనరల్ కౌన్సిల్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, లేదా పాలక వర్గాలు విద్యను ఎలా విస్మరిస్తున్నాయో దాని విషయంలో కావచ్చు మేము 3 రోజులు క్లాసులు నిర్వహించుకోబోతున్నాం. ఈ క్లాసులలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ కాసిం సారు, వివిధ రకాల ప్రజా కవులు వీళ్ళందరూ కూడా పాల్గొని మా క్లాసులు బోధిస్తారు. 3వ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగం మీద సమీక్ష నిర్వహిస్తాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో విద్య చాలా భ్రష్టుపట్టిపోయింది పాలక వర్గాల విధానాల వల్ల. ముఖ్యంగా 3,800 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ రావాల్సింది, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెడ్ చార్జీలు హాస్టల్ విద్యార్థి పెరగాల్సి ఉంది, తర్వాత పాలిటెక్నిక్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, బీఈడీలు కావచ్చు, వివిధ ప్రొఫెషనల్ కోర్సులు కూడా మొత్తం భ్రష్టుపట్టడం పోయిన పరిస్థితి ఉంది. మేమైతే ఏదో తెలంగాణలో ఆశించి విద్యారంగం బాగుపడాలని ఆశించి తెలంగాణ కోసం కొట్లాడాము, తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం కూడా వెనక్కిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వెనక్కిపోయిన పరిస్థితుల వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు విద్య దూరం అవుతున్నది. కాబట్టి వీటిని మళ్ళీ మనం ఎట్లా పొందించుకోవాలి, విద్యారంగాన్ని ఎట్లా అభివృద్ధికరంగా మార్చుకోవాలనే ఒక అంశం మీద క్లాసులు నిర్వహించుకోబోతున్నాం. ఈ క్లాసులకి ఈ జిల్లాకు సంబంధించిన విద్యార్థులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా విద్యా సంస్థల అధిపతులు కావచ్చు, ప్రజాస్వామికవాదులు కావచ్చు, అందరూ కూడా మాకు సహకరించాలని పీడిఎస్ విజ్ఞప్తి చేస్తూ మేము ముగిస్తా ఉన్నాం.